పవిత్ర తిరు హృదయ పండుగ శుభాకాంక్షలు మీ అందరకు. మనం ఏ కుటుంబానికి వెళ్ళినా సాధారణంగా ఇంటి లోపల ఉన్నటువంటి గోడలకు రకరకాల అలంకరణలతో పాటు కుటుంబం యొక్క ఫోటోగ్రాఫ్స్ని గోడకు తగిలించి ఉండడం మనం గమనిస్తాం. పలు చోట్ల ముఖ్యంగా కాస్త ఆచార వ్యవహారాలను పట్టించుకునేటటువంటి కుటుంబాల్లో మనం ఇటువంటి చిత్రపటాలను మనం చూస్తాం. మరియు మరణించినటువంటి కుటుంబ పెద్దల యొక్క చిత్రపటాలను ఉంచడం, వాటికి దండ వేసి ఉంచడం కూడా మనం గమనిస్తాం. ఇప్పుడు దాదాపుగా నవీన యుగంలో ఆధునిక గృహాల్లో ఇటువంటి కుటుంబ చిత్రపటాల కంటే వివిధ అలంకరణలతో కూడినటువంటి డెకరేటివ్ ఐటమ్స్ని మనం బాగా గమనిస్తున్నాం. ఈ యొక్క నవీన ఆధునిక సాంకేతిక సమాజంలో ఇటువంటివి నెమ్మదిగా అంతరిస్తూ ఉన్నాయి. మరి ఏంటి మనందరికీ అలవాటుగా మారుతున్నటువంటిది? ఎవరి వాట్సాప్ ప్రొఫైల్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా వారు సెల్ఫీలను ప్రొఫైల్ పిక్గా పెట్టుకొని ఉండటం మనం గమనిస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా మన యొక్క ఫొటోస్ని స్టేటస్లో పెట్టుకోవడం, ఇది ఒక అలవాటుగా లేదా సమాజానికి సమాజ వేగానికి తగ్గట్టుగా నేను జీవిస్తున్నాను అని చెప్పేందుకు కూడా కొన్నిసార్లు మనందరం ఇటువంటి వ్యాపకాల్లోనికి అడుగెడుతున్నాం. సెల్ఫీ తీసుకోవడం ఒక సెల్ఫిష్ కల్చర్గా నేను భావిస్తున్నాను. ఎందుకనగా నేను నా యొక్క అందచందాలు, నా యొక్క గుర్తింపు లేదా నా యొక్క పలుకుబడి అనేటటువంటిది మాత్రమే, నా అనే సంస్కృతికి చిరునామాగా ఈ యొక్క సెల్ఫీలు మారిపోయాయి. ఎందుకనగా నేనే ముఖ్యం, నేనే ప్రధానం. అది ఎటువంటి సందర్భమైనా, ఎటువంటి పరిచర్యలో, పనిలో, హోదాలో ఉండినా కూడా, అనగా సెల్ఫీ అనేటటువంటి సెల్ఫిష్ కల్చర్లో జీవిస్తున్నాం ప్రియమైనటువంటి మిత్రులారు. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు తిరు కుటుంబ పండుగ ఉద్దేశం మరియు ఎటువంటి ప్రమాణాలతో మనం నేడు జీవించాలి అని కాస్త ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కేవలం పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఇటువంటి నా అనేటటువంటి సంస్కృతి ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ చాప కింద నీరులా మన యొక్క భారతీయ సంస్కృతిలో కూడా పూర్తిగా మమేకమైంది, భాగమైంది, అటువంటి అనుచరణలోనే ఉన్నాం. మూడు ఉదాహరణలతో క్లుప్తంగా కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచించదాం లేదా ధ్యానించదాం. ఒక పాప సాయంత్రం విసుగ్గా చిరాగ్గా వచ్చినటువంటి తండ్రిని ఎదురు పరిగెత్తుతూ పట్టుకొని ఆనందంతో ఒక ప్రశ్న అడిగింది. డాడీ, నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావు అని. విసుగుతో చిరాకుతో ఉన్నటువంటి తండ్రి 1000 అంటూ లోనికి వెళ్ళాడు. తాను ఫ్రెష్ అయ్యే లోపే ఆ యొక్క పాప తన యొక్క కిడ్నీ బ్యాంకును పగలగొట్టి దాంట్లో నుంచి 1000 రూపాయల నాణ్యాలను తాను ఆ యొక్క తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చి, ఈ యొక్క డబ్బులను తీసుకొని రేపు నీ యొక్క సమయం మొత్తం నాతో గడుపుతావా అని తండ్రిని ఆ యొక్క కూతురు అడిగిందట. తండ్రి యొక్క ప్రేమ కొరకు, ఆప్యాయత కొరకు కూతురు సమయాన్ని అడిగేటటువంటి దుస్థితి, పరిస్థితి ఈ యొక్క సన్నివేశం ద్వారా మనందరం కూడా గమనించవచ్చు. ఇక రెండవ సన్నివేశం లేదా ఉదాహరణ, ఆగమన కాలానికి మనకు 4 వారాల నిడివి ఇవ్వబడింది. సిద్ధపడటానికి పశ్చాత్తాపంతో మన యొక్క మనస్సులను ప్రక్షాళన చేసుకుని ప్రభు యొక్క రాకకు యోగ్యమైనటువంటి హృదయంగా, వ్యక్తిగా మనం మారాలి అంటూ తిరుసభ మనకు ప్రసాదించినటువంటి వరప్రసాద సమయం. ఒక స్త్రీ ప్రబుద్ధురాలు ఈ యొక్క 4 వారాల పాటు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రకరకాల షాపింగ్స్ చేసి కావలసినటువంటి అలంకరణ వస్తువులు, దుస్తులు, ఆభరణాలు కావలసినవన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది. ఇక చివరి రోజున ఆ బిడ్డలకు కావలసినటువంటి పండుగ దుస్తులను కొని తన పని ముగించింది. తన యొక్క సామాజిక స్పృహ లేదా తన తోటివారు, స్నేహితులు, వారితో సరితూగే విధంగా ఉండటానికి కావలసినటువంటి వస్త్రధారణ వంటి విషయాలతో తాను 4 వారాల పాటు సిద్ధపడింది. ఇటువంటి మాతృమూర్తులను కూడా నేటి సమాజంలో మనం విరివిగా చూడవచ్చు. భూతద్దం పెట్టి మనం వెతకాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అందరూ కూడా, యువకులు, యువతులు మాత్రమే కాదు, వివాహితులు కూడా ఏ విధంగా కూడా తగ్గకుండా తమ యొక్క ఆలోచనలో స్వార్థంతో జీవించటం దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక నేటి యువత లేదా చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల యొక్క పరిస్థితి, వారికి కావలసినటువంటి వస్తువులను ఇవ్వటానికి మాత్రమే తల్లిదండ్రులు ఉన్నారు అనేటటువంటి ఆలోచనతో, స్పృహతో పెరుగుతున్నారు. వారికి కట్టవలసినటువంటి ఫీజు కావచ్చు, ఆడుకోవటానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు, స్కూళ్లలో కండక్ట్ చేసేటటువంటి పిక్నిక్లకు లేదా టూర్స్ వంటి వాటికి వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతి లేదా డబ్బులు ఇవ్వటం కావచ్చు,
ఇంకా తమ యొక్క విద్య నిమిత్తం కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వారికి కావలసినటువంటి అన్ని కూడా సరి అయినటువంటి తగిన సమయంలో సమకూర్చడం. అప్పటి వరకు తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. ఆ తర్వాత సాంకేతిక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి బిడ్డలను, యువతను మనందరం కూడా నేడు చూస్తున్నాం. అడపాదడపా ఎప్పుడో అవసరాన్ని బట్టి మాత్రమే తల్లిదండ్రులతో సంభాషించేటటువంటి బిడ్డలు ఈ రోజున ఉన్నారు అంటే మనందరం కూడా మరొకసారి మన యొక్క కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచించవలసినటువంటి సమయం. మరి ఎటువంటి తల్లిగా, ఎటువంటి తండ్రిగా, ఎటువంటి కుమారుడు లేదా కుమార్తెగా మనం మన యొక్క కుటుంబ జీవితాలను గడుపుతున్నామో పరీక్షించుకుందాం. వ్యక్తిగతంగా మరియు కుటుంబ పరంగా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి రోజుది. తమతో తమ కుమారుడు లేడు అన్నటువంటి స్పృహ వారిని అనిశ్చితికి గురి చేయటమే కాదు, ఆందోళనకు, అలజడికి గురి చేసి వెంటనే తమ యొక్క ప్రయాణాన్ని వెనుకకు మళ్లించారు మరియమ్మ మరియు యోసేపు. మనందరికి తెలుసు ఆ అనంతరం ప్రభువు దేవాలయంలో ఉండటం మరియు పండితులతో తర్కిస్తూ ఉండటం వారు గమనిస్తారు అని. మనలో యేసు ప్రభువు లేడు అనేటటువంటి వెలితి అలజడికి, ఆందోళనకు గురి చేస్తుందా లేదా? మన కుటుంబాలలో ప్రార్థన, దైవం, పాపం, సరి అయినది, సరిగా లేనిది అనేటటువంటి విషయాలను గురించిన చర్చలు ఎప్పుడైనా జరుగుతున్నాయా? విద్యా ఉద్యోగం నిమిత్తం ఎంతో మంది మన యొక్క బిడ్డలు కుటుంబాన్ని వదలి, సొంత ఊరిని వదలి, సొంత రాష్ట్రాన్ని వదిలి, సొంత దేశాన్ని వదిలి వెళ్తున్నారు. వారి యొక్క ఆలనా పాలన లేదా వారి యొక్క యోగక్షేమాలు కేవలం ఎప్పుడో ఒకరోజు మనం కనుక్కొని అంతా బాగుందనే అపోహలో ఉంటున్నామా? వారు మనతో లేనప్పుడు మనలో ఎటువంటి అలజడికి మనందరం గురి అవుతున్నాం? వారు ఎటువంటి మార్గంలో పయనిస్తున్నారు? వారిని మందలించేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులుగా ఉందా? ఎన్నో ప్రశ్నలు నేడు మనందరం కూడా కుటుంబాలలో వేసుకోవాలి. కలిసి ప్రార్థించలేనటువంటి కుటుంబాలు, ప్రార్థన గురించి, దైవాన్ని గురించి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు కేవలం రోజువారీ జీవితాలు గడుస్తున్నాయని మాత్రమే ఆలోచన చేయటం లేదా ఆచారం ప్రకారం ఆదివారపు లేదా పండుగపు పూజలలో పాల్గొనటం మాత్రమేనా మన యొక్క క్రైస్తవ కతోలిక జీవితం? కుటుంబాలలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు వారి యొక్క సామాజిక జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని నేడు మనందరం కూడా గుర్తుంచుకోవాలి మరియు ఆలోచన చేయాలి. ఎటువంటి బిడ్డలను సమాజంలోనికి మనం పంపిస్తున్నాం? సమాజానికి సూక్ష్మమైనటువంటి రూపమే కుటుంబం. మరి ఇటువంటి కుటుంబం ఎంతటి పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది లేదా ఎన్ని అవాంతరాలు, ఎన్ని లుకలుకలు మన యొక్క ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తున్నాయి? తల్లిదండ్రులకు శత్రువులుగా ఉన్న వారందరిపై కూడా చెడు బీజాలు మాత్రమే మనం బిడ్డలలో నాటుతున్నాం. మనకున్నటువంటి వ్యక్తిగత సమస్యలను బిడ్డల అభిప్రాయాలుగా మార్చుతూ ఉన్నాం. ఇటువంటి పెద్దలుగా మనం ఉండటం సరి అయినదా అని ఈరోజు మనం ఆలోచన చేయాలి. వారికి మనం కేవలం నీతులు మాత్రమే చెబుతూ, అబద్ధాలు మాట్లాడకూడదు అని చెబుతూ, మనం ప్రతిసారి అబద్ధాలనే మాట్లాడుతూ, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడద్దు అని మనం వారిని వారిస్తూ, మనం 24 గంటలు వాటితోనే ఉన్నట్లయితే మన యొక్క సూచనలు, సలహాలు మన యొక్క బిడ్డలు పాటిస్తారా? మన యొక్క ప్రవర్తనను మన యొక్క బిడ్డలు గమనిస్తున్నారు అనే స్పృహతో తల్లిదండ్రులందరూ కూడా జీవించటానికి నేడు ప్రయత్నం చేయాలి. ఎందుకనగా ఎన్నో మార్పులు మనం సమాజంలో చూస్తున్నాం. ఒకప్పటి పెద్దరికం పోయి స్నేహపూర్వకంగా బిడ్డలతో, అందరితో ఉండాలనేటటువంటి సమాజంలో మనందరం కూడా మార్పులతో కూడినటువంటి సమాజంలోనికి మనం ప్రవేశించాం. మరి ఈ యొక్క స్నేహపూరితమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డల యొక్క సంబంధం ఎటువంటి మంచిని సమాజానికి ఇస్తుంది, వ్యక్తులకు ఇస్తుంది మరియు కుటుంబానికి సమగ్రంగా ఇస్తుంది? నేడు ప్రత్యేకించి మనందరం కూడా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలను జ్ఞప్తికి తెచ్చుకుందాం మొదటిగా. మరియు తల్లి లేదా తండ్రిని కోల్పోవటం వల్ల సింగిల్ పేరెంట్ గా ఉన్నటువంటి బిడ్డలను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. జీవిత భాగస్వామిని కోల్పోయినటువంటి దంపతులలోని ఒకరు ఏ విధంగా సమాజంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారో వారి పట్ల మనం సానుభూతితో వారికి చేయితను అందించే ప్రయత్నం చేద్దాం. ఎన్నో నిందారోపణలను ఎదుర్కొంటూ జీవించవలసినటువంటి సమాజంలో నేడు మనం ఇతరులను, ఇతర కుటుంబాలను నిందలతో, అపోహలతో కూడిన నిర్ణయాత్మక మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామా? కాబట్టి నేడు కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ, బంధు వర్గాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఆలోచించుకుంటూ మనందరం కూడా ప్రార్థన చేయాలి. కేవలం మనం దేవుని యొక్క రాజ్యం కావాలని చేతులు చాచి ప్రార్థించడం కాదు. మన యొక్క చేతులు చాచినవి ఇబ్బందులలో ఉన్నటువంటి కుటుంబాలకు మరియు అనేక రకాల చేత విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలకు చేయూతగా మారాలి. మరి నీ వంతు, నా వంతు ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క పండుగ ద్వారా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క దీవెనలు ఈ యొక్క కుటుంబాలపై ఉండగా.